కోటి ఉపాయాలు కూటు కొరకని సామెత ఊరికే రాలే. అయితే మనిషి తన అవసరాల కోసం మాత్రమే కష్టపడటం ఎప్పుడూ మానేశాడు. తరతరాలకు సరిపడే డబ్బు కోసం తాపత్రయపడుతూ అందిన కాడికి దోచుకుంటున్నారు. ఈజీ మనీ కోసం అడ్డదారులను ఎంచుకుంటున్నారు. ఈ కోవల్లోనే ఓ జ్యువెలరీ షాప్కి కన్నం వేశారు. మాయ మాటలు చెబుతూ బంగారాన్ని కొల్లగొట్టారు. ఇంతకు వాళ్ళు ఎవరో తెలుసా? మీరే చూడండి. అది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ శాస్త్రి రోడ్లో ఉన్న అంబికా జ్యువెలరీ షాప్. ఈ నెల 10న బంగారం కొనుగోలు చేయడానికి ఆ షాప్కు వెళ్లారు ముగ్గురు మహిళలు. అయితే ఆ సమయంలో షాప్ యజమాని రామానాయుడు ఓ ఫంక్షన్ కు వెళ్లగా అతడి బామ్మర్ది షాప్ లో ఉన్నాడు. నగలు కొనుగోలు చేయడానికి వెళ్లిన మహిళలు బంగారు ఆభరణాలను చూపించమన్నారు. ఆ షాప్ లో ఉన్న వ్యక్తి బంగారు నగలు చూపిస్తూ ఉన్న క్రమంలో అతడికి మాయ మాటలు చెబుతూ వారి చెవులకు ధరించిన నకిలీ వస్తువులు అక్కడ వదిలేశారు. అతన్ని మాటల్లో పెట్టి చాకచక్యంగా బంగారు ఆభరణాలను దొంగిలించారు. అయితే ఆ విషయాన్ని షాప్ లో ఉన్న వ్యక్తి గమనించకపోవడంతో మహిళలు బంగారంతో అక్కడి నుంచి ఉడాయించారు. ఇక షాప్ కు తిరిగి వచ్చిన యజమాని రామానాయుడు కొన్ని ఆభరణాలు కనిపించకపోవడంతో పాటు అందులో కొన్ని నకిలీ నగలు ఉండడం గమనించాడు. అతడు లేని సమయంలో ఎవరో ఆభరణాలను కాజేసినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పాలవంచలో శాస్త్రి రోడ్లో మాది అంబికా జిల్లా. మేము మధ్యాహ్నం మా ఇంటి పక్కన పెళ్ళుంటే లంచ్కి నేను మా బ్రదర్ వెళ్ళాం. మా బామ్మర్దని ఇంట్లో షాప్లో ఉంచి నేను వెళ్ళిన తర్వాత వాళ్ళు ముగ్గురు లేడీస్ వచ్చి ఐటమ్స్ చూపించమన్నారు. మా బావగారు వస్తారు ఉండమంటే లేదు లేదు మాకు అర్జెంటుగా వెళ్తామని చెప్పి చూపించమంటే చూపించాడు. వాటిని మాటల్లో పెట్టి వీళ్ళు మొత్తం హ్యాంగిల్స్ అన్ని దొంగిలించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులకి కంప్లైంట్ ఇచ్చాం. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు జ్యువెలరీ షాప్ లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. ముగ్గురు మహిళలు అనుమానాస్పదంగా వ్యవహరించినట్లు కనిపించడంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా నిందితులు చోరీకి పాల్పడ్డట్టు చేసిన తప్పును అంగీకరించారు. ముగ్గురు నిందితులు కృష్ణా జిల్లా వీర్లపాడు మండలం గోగరాజుపల్లి గ్రామానికి చెందిన బొజ్జగాని నాగమణి, మెచ్చెల రేణుక, బొజ్జగాని జ్ఞానమ్మగా గుర్తించారు పోలీసులు. నిందిత నుండి 13 జతల బంగారు చెవిదిద్దులను స్వాధీనం చేసుకున్నారు. పాలవంచ టౌన్ సిఐ నవీన్ గారు, అలాగే పాలవంచ టౌన్ ఎస్ఐ ప్రవీణ్ కుమార్ వారి సిబ్బంది యుక్తంగా రెగ్యులర్ చెకింగ్ లో భాగంగా నటా సెంటర్ లో వెహికల్ చెకింగ్, అదే విధంగా ఫిస్కింగ్ ఆపరేషన్ భాగంగా వాళ్ళు వెహికల్ చెకింగ్ చేస్తున్న క్రమంలో ఒక ముగ్గురు ఆడ వ్యక్తులు కొంత సస్పీషియస్ గా కనపడడం జరిగింది. ఇమీడియట్ గా వారు ఉమెన్ కానిస్టేబుల్ ఆఫీసర్స్ తో వాళ్ళని వెరిఫై చేయించగా వారి దగ్గర కొన్ని బంగారు ఆభరణములు దొరికాయి. వారిని విచారించగా ఈ నెల 10వ తారీఖు నాడు నటరాజ్ సెంటర్ ఉన్నటువంటి గోల్డ్ షాప్, అంబికా గోల్డ్ షాప్లో వారి దగ్గర ఉన్నటువంటి కొన్ని ఇయర్ రింగ్స్ని ఒరిజినల్ ఇయర్ రింగ్స్లో కలిపి దాదాపు 13 జతల బంగారు ఇయర్ రింగ్స్ని వాళ్ళు దొంగిలించడం జరిగింది. ఇదంతా కూడాను మనకి సీసీటీవీ ఫుటేజెస్ ఆధారంగా కొన్ని ఆధారాలు దొరికాయి. ఆ యొక్క సీసీటీవీ ఫుటేజెస్ ఆధారంగా వారిని గుర్తించి వారి దగ్గర నుంచి దొంగిలించిన సొత్తుతో పాటు వారిని రిమాండ్ చేయడం జరుగుతుంది. మోసాలు చేయడంలో పురుషులకు ఏమాత్రం తీసుకోవడం లేదు మహిళలు. డబ్బుపై అత్యాశతో ఎవరికి తెలిసిన దారిలో వారు మోసాలకు పాల్పడుతూనే ఉన్నారు. అమాయక ప్రజలను మోసం చేస్తూ సొత్తు కొల్లగొడుతున్నారు. ఏదేమైనా మోసపూరితమైన చర్యలకు పాల్పడుతున్న దుర్మార్గులను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.